హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటాడు ఈ ఆలయ పనులు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయంలో శ్రీరాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం సమయాలు ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు నుండి పదకొండున్నర వరకు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది ప్రత్యేక సందర్భాలలో పండుగల సమయాలలో టైమింగ్స్ మారవచ్చు రోజు శ్రీరాముడికి మూడు హారతులు ఉంటాయి ఉదయం ఆరున్నర గంటలకు శృంగార హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి సాయంత్రం ఏడున్నర గంటలకు సంధ్యాహారతి టికెట్టు ధరలు భక్తులందరికీ అయోధ్య రామ్ మందిరంలోకి ప్రవేశం ఉచితం అయితే ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి వీటిని ఆన్లైన్ లో టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆలయ టికెట్ ధర ఒక్కొక్కరికి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇంకా దర్శనం టికెట్లను విడుదల చేయలేదు భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది ఈ ఆలయానికి చే చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ మధ్య ప్రధాని మోడీ గారు దీనిని ప్రారంభించారు ఇక మిగిలినవి రైలు రోడ్డు మార్గాలు అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ ను ఇటీవల మోడీ గారు ప్రారంభించారు ఇక జాతీయ రహదారుల మార్గం గుండా అయోధ్యకు చేరుకోవచ్చు జై శ్రీరామ్